పాపములను ఒప్పుకొని నూతన జీవితాన్ని పొందిన మనము మన జీవితములో నూతన బలాన్ని పొందిన వారం దేవుని సన్నిధిలో మనం అనేక ఆశ్చర్య కార్యాలు చూసి మన పాపములను ఒప్పుకొని ప్రతి ఒక్కరు కూడా నూతన జన్మను అనుభవించిన వారు ఎలా ఉండాలి చెప్పండి నూతన జన్మలో శక్తిని క్రీస్తు ప్రేమ మీలో కనపడాలి అని కనుక యేసు ప్రభు అంటున్నాడు మనము అన్ని విషయాలలో గలతీలకు రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు 4వ అధ్యాయం 9వ వచనాన్ని చూసినప్పుడు ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైన నిష్ప్రయోజనమైన మూలపాఠముల తట్టు మరలా మీరు తిరగనేలా మరలా వాటికి మీరు దాసులయ్యి ఉండగోరనేలా అంటున్నాడు దేవుడు ఏమంటున్నారు చెప్పండి మిమ్మల్ని పాపములు ఒప్పుకొని నూతన జన్మ పొంది మనము నూతన అనుభూతిలో ఉన్నప్పుడు మరలా మీరు దేవుడు అంటున్నాడు మరలా మీరు మూల పాఠములకు మునుపటి వలె మూల పాఠముల వైపు మీరు తిరగనేలా ఇదివరకు మీరు దాసులైపోయిన వాటికి మరలా మీరు దాసులై ఉండనేలా మనము దాసులైన వాటిని విడిచిపెట్టేశాం కానీ మునుపటి వాటిని విడిచిపెట్టిన వాటిని మరలా వాటిని కోరుకొని మనం ఏమవుతున్నా చెప్పండి తిరగ వాటికి మరలా మూలపాఠముల తట్టు మరలా తిరిగి మునుపటి వాటికి మనము మరలా దాసులయ్యి ఉండగోరిన వారులారా మునుపటి పాఠములను మనము విడిచిపెట్టేశాం అనేక విషయాలలో అనేకమైన మూలపాఠాలలో మనం ప్రథమ స్థానం వహించిన వారు ఈరోజు పాపములు ఒప్పుకొని మనం అన్ని విషయాలలో దేవుని సన్నిధిలో నూతన జన్మ అనుభూతిని పొందిన తర్వాత పైనున్న వాటిని వెతకండి కానీ భూ సంబంధమైన వాటిని మీరు వెతకకండి అని ప్రభు చేత వాగ్దానం పొంది మరలా మునుపటి వాటికి మీరు దాసులై ఉండగోరిన వారు ఎలా మునుపటి వాటికి మీరు మరలా దాసులై ఉన్నారే అని దేవుడు అక్కడ మిమ్మల్ని అడుగుతున్నాడు అందుకే ఎబ్రీలకు రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు చూడండి ఎబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఆయన ఏమంటున్నారంటే చూడండి 10వ అధ్యాయము 32వ వచనం అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలలో కూడి గొప్ప పోరాటమును సహించి పూర్వ దినములను జ్ఞాపకము తెచ్చుకొనండి ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత పది మందిలో మీరు ఆరడి పట్టితిరి మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారై ఉన్నారు అంటున్నాడు కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి అయితే మీరు వెలిగించబడిన మీదట శ్రమలలో కూడిన గొప్ప పోరాటము సహించి పూర్వ దినములను జ్ఞాపకము మీరు తెచ్చుకొనండి పూర్వ దినములలో గొప్ప పోరాటం పోరాడారు దేనిలో పోరాడారు చెప్పండి శ్రమలలో పోరాడారు కనుక వాటికి పాపమునకు దాసులైనప్పుడు పాపము మిమ్మల్ని ఏం చేసింది చెప్పండి అనేక శ్రమల పాలు చేసింది కనుక వాటితో మీరు పోరాడారు వాటిని జయించలేక దేవుని శక్తిని అడిగారు కానీ దేవుడు ఏం చేశారు చెప్పండి ఆయన చీకటిలో నుండి మిమ్మల్ని వెలుగులోనికి పిలిచి ఆయన ప్రకాశమానమైన శక్తివంతమైన ఒక ఆకాశ మండల జ్యోతులు వలె మిమ్మల్ని ప్రకాశింపచేసిన తర్వాత మరలా మీరు మునుపటి వాటికి అనగా పూర్వకాలమున మనము విడిచిపెట్టిన ఆ పాపములకు మీరు మరలా దాసులై ఉన్నారు
వాటికి మరలా ఇంత త్వరగా ఎందుకు తిరిగిపోయారు? వాటిని మీరు ఎందుకు మరలా తలంచుతున్నారు? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు. చూడండి అక్కడ ఏమన్నారు చెప్పండి, మీరు కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దైవోక్తులలో మొదటి మూల పాఠములను మరలా ఒకడు మరలా మీకు మూల పాఠములను బోధించవలసి వచ్చిందంట. కాలమును బట్టి చూస్తుంటే మీరిప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి, బోధకులుగా ఉండవలసిన వారు, వెలిగించబడిన వారు. కానీ మీ పరిస్థితిని దేవుడు చూస్తుంటే అక్కడ మరలా మీరు ఎలా ఉన్నారు చెప్పండి, మరలా మీకు బోధించవలసిన అవసరము మరలా కలిగింది అంటున్నాడు. ఏమిటి ఈ పరిస్థితి కారణమేంటి? కనుక మీరు ఆనాడు అయితే మీరు వెలిగించబడిన మీదట శ్రమలలో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములను మీరు ఇప్పుడైనా జ్ఞాపకమునకు తెచ్చుకునండి. ఆ శ్రమలలో ఎన్ని విధాలుగా మీరు ఆదరణ కోరారో, ఆ శ్రమలలో దేవుని సన్నిధి, ఎందుకంటే మాకు ఆదరణ కావాలి అని ఏవైతే కోరుకున్నారో వాటిని అనుభవించిన తర్వాత వాటిని మీరు సంపూర్తిగా ఆ విజయాన్ని పొంది వెలిగించబడిన తర్వాత ఇప్పుడు మీరు కాలాన్ని బట్టి దేవుడు చూస్తుంటే మీరు అనేకులకు బోధించవలసిన వారిగా ఉన్నవారు. మరలా తిరిగి మరలా మీకే దేవుడు చెప్పవలసిన సమయము ఆసన్నమైంది. కారణం ఏమిటి అంటున్నాడు. కారణం ఏమిటి? మరలా మీరు మూల పాఠములకు మరలా తిరిగిపోయారు. ఎందుకంటే ముసలమ్మ ముచ్చట్లకు వెళ్ళిపోయారు. కనుక దేవుడు అందుగురించే చాలా ఆయన వేదన పడుతూ ఆయన అంటున్నాడు. 1 పేతురు 2 అధ్యాయం 1 వచనంలో చూసినప్పుడు 1 పేతురు 2 అధ్యాయము 1 వచనం ప్రభు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల సమస్తమైన మీరు దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యము వలన పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు ఆపేక్షించండి అంటున్నాడు. కనుక ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వము సమస్తమైన కపటము వేషధారణ అసూయ సమస్తమైన దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యము పాల వలన ఆ రక్షణ విషయములో మీరు ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు ఆపేక్షించండి. మరలా మీరు తిరిగి పాలు తాగేవారే కానీ బలమైన ఆహారము తినేవారు మీరు కాదు. కనుక మరలా తిరిగి ఆ పాలే తాగుతుండండి. దేవుడు అంటున్నాడు కాలాన్ని బట్టి చూస్తుంటే మీరు ఎంతో ప్రయోజకులుగా ఉండవలసిన వారు. కనుక ఆనాడు మీరు పాపములను ఒప్పుకొని ఎలిగించబడిన ఆ దినములను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆ పరిశుద్ధాత్మ శక్తి పొందినప్పుడు ఏ రీతిగా ఉన్నారు, ఎలా మీరు ఆనందంతో ఉన్నారు, దేవుని క్రియలలో దేవుని పనులలో ఎలిగించబడిన వారు ఆ మొదటి ప్రేమలో నుంచి మీరు దూరమైపోవటానికి కారణము ఏమిటి అని దేవుడు అడుగుతున్నాడు. కనుక ఆ మొదటి ప్రేమలో దూరమైపోవటానికి కారణమేంటి? కనుక అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14 చూసినప్పుడు దేవుడు ఏమంటున్నారు చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14 అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమయ్యుండి
మనుషుల యొక్క మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గములకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కలిపింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవుసు అలల చేత ఎగరగొట్టబడిన వారైనట్లుగా ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుసు క్రీస్తు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో మీరు ఎదగాలి అంటున్నాడు కనుక దేవుడు అంటున్నాడు అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండక మనుషుల మాయోపాయముల చేత కుయుక్తితో తప్పు మార్గమునకు లాగుకొని పోవు కొట్టుకొని పోస్తున్న కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకొని పోవుసు అలల చేత ఎగరగొట్టబడిన వారి వలె ఉండకండి అంటున్నాడు సముద్రములో అలలు ఏం చేస్తాయి చెప్పండి ఎంతో ప్రసన్నంగా ఎగురుతూ ఉంటాయి కనుక అది సముద్ర తీరానికి ఆ చివరకు వచ్చినప్పుడు ఎంతో తీవ్రతగా ఉన్న అలలన్నీ కూడా నేలలో సరిసమానంగా అయిపోతుంటాయి సముద్రములో ఉన్నప్పుడు వాటి అలల వేగం ఎంతో ఉంటుంది అలాగే భక్తిహీనులు కదులుతున్న సముద్ర తరంగముల వంటి వారిగా ఉన్నారు కనుకనే దేవుడు అంటున్నాడు అలల లాంటి వారా మీరు నీతి ఎందుకంటే నీతిలో మీరు నూతన జన్మలో ఎలిగింపబడిన వారా నూతన జన్మ పొంది మీరు ఎలిగించబడిన వారిగా ఉన్నారా అలల చేత ఎగరగొట్టబడే వారిగా ఉన్నారా ప్రతి ఉపదేశానికి మీరు ఇటు అటు కొట్టుకొని పోవుసు అలల చేత ఎగరగొట్టబడే వారిగా మీరు ఉన్నారా అంటున్నాడు దేవుడు కనుక మీరు ఆ పూర్వకాలపు దినములు శ్రమలను జ్ఞాపకం చేసుకునండి ఏ రీతిగా శ్రమలలో మీరు పోరాడి వెలిగించబడి మీరు పూర్ణ శక్తిని పొంది ఉన్నారో ఆ రూపము ఆ శక్తిని ఒక్కసారి తలంచుకొనండి అని దేవుడు అంటున్నాడు కనుక క్రీస్తు పౌలు గారు అంటున్నాడు క్రీస్తు స్వరూపము మీయందు ఏర్పడే వరకు నాకు మరల ప్రసవ వేదన మీ గురించి నాకు కలుగుస్తున్నది కనుక మీ గురించి నాకు ఎటు తోసటలేదు మీ గురించి నేను ఆలోచిస్తుంటే నాకు ఎంతో వేదనగా ఉన్నది కనుక మరలా వచ్చి మీతో మాట్లాడాలని మరలా మీరు వెలిగించబడిన పూర్వ దినములు ఆ నూతన జన్మ అనుభవాన్ని మీకు తెలియపరచాలి అని పౌలు గారు ఎంతగానో వేదన పడుతున్నాడు ఆ క్రీస్తు జన్మ ఆ క్రీస్తు మీకు ఇచ్చిన స్వరూపం ఆ చీకటి రూపాలు పాపపు ఆ స్వభావాలను తీసివేసి నూతన జన్మనిచ్చిన అనుభవం ఆ జన్మలో నూతన అనుభవాన్ని పొందిన ఆ యొక్క జీవితం మరొక్కసారి మీరు ఆ వెలుగులో ప్రకాశింపబడాలని పౌలు గారు ఎంతగానో వేదన పడుతున్నాడంట కనుక ఆ స్వరూపం మీలో కనపడాలి అని ఆ ప్రేమ మరలా తిరిగి రావాలి అని పౌలు గారు ఎంతగానో వేదన పడుతూ కన్నీటితో అంటున్నాడు నేను మరలా మీకు బోధించవలసిన సమయము ఆసన్నమైనది అంటున్నాడు కనుక బోధించాలని అనుకుంటున్నాను నాకు ఎటు కూడా తోసటలేదు మీ విషయంలో మీ విషయంలో నేను ఎటు తోసకుండా ఉన్నాను ఆ నూతన జన్మ అనుభవాన్ని ఎందుకు పోగొట్టుకున్నారు అని పౌలు గారు ఎంతగానో వేదన పడుతూ కన్నీరు కారుస్తూ సంఘము గురించి దివారాత్రము కూడా సంఘ వేదన కొరకు కన్నీరు కారుస్తూ ఆ రక్షణ మరల అనుభూతిలోనికి వారి అందరినీ నడిపించాలి అని వేదన పడుతూ ఉన్నాడంట కనుకనే దేవుడు అన్ని విషయాల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 చూసినప్పుడు కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు
నూతన పరసబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడి ఉన్న నవీన స్వభావమును మీరు ధరించుకొనండి ఇప్పుడైనా అంటున్నాడు కనుక దేవుడు అన్ని విషయాలలో కావున మునుపటి ప్రవర్తన విషయములో మోసకరమై ఉన్న దురాశలను చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదలకుని మీ చిత్తవృత్తియందు నూతన పరసబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడి ఉన్న నవీన స్వభావమును ఇప్పుడైనా మీరు ధరించుకొనవలెను అది మీకు ఎంతో అలంకారంగా ఉంటుంది ఆ చెడిపోయిన స్వభావాన్ని మరలా మీములను ఏలనివ్వకండి అని పౌలు గారు ఆయన వేదన పడుతూ క్రీస్తు స్వరూపము ఎందుకంటే క్రీస్తు సారూధ్యములోనికి మరలా మీములను మార్చాలి అని ఆయన ఎంతగానో వేదన పడుతున్నాడంట కనుక సంఘము గురించే దివారాత్రము ఆయన వేదన ఎక్కడ సంఘములో క్రీస్తు స్వరూపాన్ని కోల్పోయిన బిడ్డలు ఉన్నారు అనేక మేళ్ళను అనుభవించిన వారు అనేక ఆశ్చర్య కార్యాలలో శ్రమలలో వేదనలో విడిపించబడి నులివెచ్చన స్థితిలో జీవిస్తున్న వారిని మరలా తిరిగి ఆయన వెలిగించాలి అని క్రీస్తు స్వరూపములోనికి వారిని మార్చబడాలి అని శతవిధాలుగా ఆయన కన్నీరు కారుస్తూ వారి కొరకు మరలా నేను మీ కొరకు నాకు ప్రసవ వేదన కలుగుస్తున్నది కనుక మరలా మీ వద్దకు వచ్చి నేను బోధించాలి అనుకుంటున్నాను అని పౌలు గారు ఎంతో వేదన తెలియపరుస్తూ ఉన్నాడు కనుకనే ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి ఐదో అధ్యాయము మొదటి వచనంలో అక్కడ చూసినప్పుడు కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనండి క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండునట్లు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొని ఉన్నాడు అలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకొనండి అని తెలియపరుస్తున్నారు కావున మీరు ప్రియులైన పిల్లలై దేవుని పోలికగా పోలి నడుచుకొనండి క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళముగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకొనెను అలాగున మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి దేవుడు తన్ను తాను మీ కొరకు బలిగా ఆయన ఏం చేశారు చెప్పండి అర్పణగా అర్పించుకున్నాడంట ఎందుకంటే మీ కొరకు నేను బలిగా అవుతున్నాను నా దేవునికి మీ పక్షాన నేను బలి అయి అర్పణగా కూడా నేను అప్పగింపబడుచు ఉన్నాను అంటున్నాడు కనుక అంత ప్రేమను మనకు సజీవులుగా ఉండగానే ఈ దుష్టత్వాన్ని విడిచిపెట్టి ఆయన క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండాలి అని పరిమళ సువాసన కలిగిన మరి కుమార్తెల కుమారులుగా ఉండాలి అని క్రీస్తు పోలిన జీవితాన్ని మీలో ఉండాలి అని పాపములను విడిచిపెట్టి నూతన జన్మ అనుభవాల్లో వెలిగించబడిన మనము అదే రీతిగా ఉండాలి అని ప్రభు మనల్ని ఎంతగానో కోరుకుంటున్నాడు కానీ తిరిగి మరలా మునుపటి బలహీనమైన వాటికి మీరు దాసులయ్యి ఉండగోరిన వారయ్యే ఎలా అంటున్నాడు మునుపటి ప్రవర్తనకు మీరు మరలా దాసులైపోనేలా అని దేవుడు మిమ్మలను అడుగుతున్నాడు దేవునికి స్తోత్రము అలా అబద్ధానికి మోసానికి అలాగే అనేకులను మోసపుచ్చటానికి వాటికి మీరు మరలా దాసులైపోనేలా తిరిగి రండి అంటున్నాడు కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆ చీకటిలో బ్రతుకులలో నుంచి వెలుగులోనికి వచ్చిన తర్వాత ఆయన క్రీస్తు స్వరూపాన్ని చెడిపోయిన స్వభావాన్ని
మనలో నుంచి తీసివేసి భక్తి అక్కడ అందుకే అన్నాడు యథార్థమైన నీతియు యథార్థమైన భక్తి కలవారై దేవుని పోలికగా సృష్టింపబడి ఉన్న నవీన స్వభావమును మీరు ఇప్పుడు ధరించుకోవాలి చిడిపోయిన స్వభావాన్ని వదులుకొని తిరిగి మరలా మీరు నవీన స్వభావమును మీరు ధరించుకోవాలి అని ప్రభు ఎంతగానో వేదన పడుతూ ఉన్నాడు కనుక ఆ పరిమళ సువాసన కలిగిన జీవితం నీలో దినదినము కావాలి అని పడిపోయినా అలాగే నీ జీవితములో పడిపోయినా సరే దేవుడు ఈ రోజు లేపి నిన్ను నిలబెట్టడానికి ఆయన సమర్థుడు కనుక ఇదే నీకు అనుకూల సమయములో ఆయన చంతన నీవు నీ పాపముల కొరకు పశ్చాత్తాప పడకపోతే క్షమార్పణ నీకు రానే రాదు కనుక వాటిని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో నీవు ఎప్పుడైతే దేవుని హస్తాలలో మరలా నీ చేతులు సాపుతావో తక్షణమే ఆయన ఏం చేస్తాడు చెప్పండి ఆయన బలపరచటానికి దేవుని హస్తాలు ఇప్పుడే నీ కొరకు సాపి ఉన్నాడు కనుక దేవుడు అన్ని విషయాలలో మనలను ప్రేమించిన దేవుడు మనలను శ్రమలలో విడిచిపెట్టడండి కనుక ఎప్పుడైనా నా బిడ్డలు చేయివకపోతారా ఆ పాపపు ఆ అబద్ధాలు మోసాలు అవినీతి ఆ ఊబిలో నుంచి నా బిడ్డలను యథార్థ పరులుగా చేస్తాను ఇప్పుడైనా వారు క్రీస్తు స్వరూపాన్ని ధరించుకోవాలి నా కుమార్తె నా కుమారుడని దేవుడు ఎంతగానో కన్నీరు కారుస్తూ ఉన్నాడు ఇదే మనకిచ్చిన అవకాశం మరలా జన్మ తిరిగి రాదు మనకు ఈ జన్మ ఒకే జన్మ కనుక ఈ జన్మలో మనం ఏం చేయాలి చెప్పండి నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని సద్వినియోగం చేసుకుని దేవుడు అంటున్నాడు ఈ లోకములో దేవుని ప్రణాళిక నీలో నెరవేరాలని దేవుడు ఒక ప్రణాళిక చొప్పున నిన్ను సృష్టించాడు కానీ అపవిత్రులుగా మోసగాళ్ళుగా మరి ఈ లోకములో పాపములో జీవిస్తూ పాపమునే ప్రేమించి చనిపోయే వారిగా ఉండాలని ప్రభు మల్లను కోరుకోలేదు కనుక అలాంటి వారందరినీ కాపాడుట కొరకు సిలువలో వేలాడుతూ ఆ సిలువ చెంత నా కుమారుడా నా కుమార్తె నీకు రక్షణ ఉన్నది కనుక ఆ సిలువ చెంతకు చేరయ్యా ఆ సిలువ మీద నేను నీకు రక్షణిస్తాను అని ప్రభు ఎంతగానో చేతులు సాపుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నూతన జీవిత అనుభవాన్ని ఇప్పుడైనా మనం పొంది క్రీస్తు సారూధ్యములో మనము జీవించాలని ప్రభు మనల్ని ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు దేవుని వాక్యము దీవించునుగాక హల్లెలూయా రాజేషు నేను బాడపాడి గ్రామం నుంచి వస్తాను నేను 2014లోనే ఈ సన్నిధికి వచ్చాను అప్పుడు నాకు నైట్ పడుకునేటప్పుడు ఏ గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండేది ఆ ప్రాబ్లం వల్ల నాకు ఇక్కడికి వచ్చే చుట్టాలు చెప్తే వచ్చాను 3 వారాలు నడిచాను ప్రాబ్లం తగ్గిపోయింది మళ్ళీ నేను ప్రైవేట్ జాబ్ రావడం వల్ల వేరే చోట ఉండాల్సి వచ్చింది అలా అక్కడే దగ్గర 3 సంవత్సరాలు చేశాను ఆ జాబ్ నాకు ఎంతో ఇబ్బందిగా ఉండేది మార్నింగ్ 6 నుంచి 10 వరకు చేస్తూనే ఉండాల్సి వచ్చేది ఇంకా నేను ఆ జాబ్ చేయలేనని ఇంకా నాకు ఎలాగైనా గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయాలని 2017లోనే ఆ జాబ్కి రిజైన్ చేసేసాను 2017 నుంచి ఈ విజయవాడలోనే బ్యాంక్ కోచింగ్లో జాయిన్ అయ్యాను బ్యాంక్ కోచింగ్ జాయిన్ అయ్యాను 1 సంవత్సరం పాటు పడిన బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నీ రాస్తూనే ఉండేది దగ్గర దగ్గర ఎలా అంటే 10 నుంచి 12 ఎగ్జామ్స్ రాస్తూనే ఉండేది ఏ ఒక్క జాబ్ వచ్చేది కాదు ఏంటయ్యా ఇంత కష్టపడి చదివి రాస్తున్నా సరే ఏం రావట్లేదు అని ఎంతో కుమిలిపోయాను నా బాధ ఎవరికి చెప్పుకునే కానీ అలాగే 2018 గడిచిపోయింది 2018లో ఆగస్టులోనే నేను మళ్ళీ తిరిగి సన్నిధికి వచ్చాను అప్పుడు ఎలా అంటే నా ఒక్క స్వార్థంతోనే వచ్చాను ఎలాగైనా ఆ సన్నిధికి వెళ్తే సాక్షి అది కార్యం జరిగిద్ది ఆ సన్నిధిలో గ్యారెంటీకి జాబ్ వచ్చేంత వరకు వెళ్ళి మళ్ళీ మానేయవచ్చు అన్న ఆలోచనతోనే 2018 ఆగస్టులోనే వచ్చాను 2018 ఆగస్టులోనే ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రాశాను ప్రిలిమ్స్లో పాస్ అయిపోయాను మెయిన్స్లో జస్ట్ 2 మార్క్స్లో ఆ జాబ్ మిస్ అయిపోయింది ఏంటో జాబ్ మిస్ అయిపోయింది అంటే నేను ఈ సన్నిధికి వచ్చాను కానీ నా కృతజ్ఞతతో అంటే నా స్వార్థానికి ఆ రోజు నేను వచ్చాను ఎలాగైనా 3-4
మూడు నాలుగు వారాలు నడిస్తే జాబ్ వచ్చేసింది, తర్వాత మన ఇష్టం వచ్చినట్టు మానేయవచ్చు, అడిగేవాళ్ళు ఎవరు ఉన్నాను అన్న ఆలోచనతోనే నేను ఆ సన్నిధికి వచ్చాను. ఆ విధంగా నా జాబ్ మిస్ అయిపోయింది, మళ్ళీ సన్నిధికి రావడం మానేశాను. తిరిగి 2019 జనవరి నుంచి నేను జనవరి 1st అనుకున్నాను గ్యారంటీగా విశ్వాస మందిరంలో నేను నిలబడాలి, సాక్షిగా నిలబడతాను. నాకు జాబ్ వచ్చినా రాకపోయినా నేను విశ్వాస మందిరంలో సాక్షిగా నిలబడతాను అనుకున్నాను. అలాగే 2019 జనవరి 21 ఐబీబీఎస్ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్కి రాయాలి. ఆ రోజు ఎవరితో ప్రార్థన చేయించుకోలేదు, మా పాస్టర్ గారితో కూడా ప్రార్థన చేసుకోలేదు. ఆ రోజు అమ్మగారికి ఈ సన్నిధికి వచ్చి బలిపీఠం ముందే అమ్మగారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. ఆ జనవరి 21 ఎగ్జామ్ రాశాను. ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ ఏప్రిల్ 1 వచ్చాయి. ఆ ఏప్రిల్ 1 వచ్చాయి మీరు సెలెక్ట్ అయ్యారు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక క్యాషియర్గా అని వచ్చింది. అప్పుడే అమ్మగారికి అయ్యగారికి ఫోన్ చేసి చెప్పాను, అమ్మగారు ఇలా జాబ్ వచ్చిందండి అని వచ్చి ఫోన్ చేసి చెప్పాను. మళ్ళీ పర్సనల్గా వచ్చి కలిసి మాట్లాడాను. అలాగే జాబ్ వచ్చింది, అంతా అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, మెడికల్ టెస్ట్ జరిగింది, ఏ ప్రాబ్లం రాలేదు. మళ్ళీ జూన్ 1 నాకు మీరు 15 లోపు బ్యాంకులో రిపోర్ట్ చేయాలి అని వచ్చింది. ఆ పోస్టింగ్ కూడా ఎక్కడో తణుకు అంటే తణుకు నుంచి లోపలికి ఇంకా 30 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. అది బాగా పక్క రూరల్ ఏరియా అంటే పల్లెటూరు, అసలు అక్కడ ఏం దొరకవు, కానీ బ్యాంక్ ఉంది. నాకు జాబ్ వచ్చిన ఆనందం కంటే నాలో ఒక చెప్పుకోలేని బాధ ఉంది. ఆ బాధ నేను దగ్గర 2016 నుంచి ఆ బాధ పడుతున్నాను. ఆ బాధ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, మా అయ్యగారికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఆ బాధ నేను చెప్పుకోలేనిది. ఏ విధంగా అంటే నేను ఒక్కడిని ఎక్కడికి వెళ్ళాను, ఏమీ చేయలేను, అసలు నువ్వు ఎక్కడికైనా ఒక్కడికి వెళ్తే నువ్వు అసలు ఉండగలవా, అసలు ఒక్కడే ఏం చేయగలవు, మళ్ళీ తిరిగి వస్తావా ఇంటికి అని ఏదో ప్రేరేపణ నాలో వస్తూ ఉండేది. ఆ బాధ నేను ఆ జాబ్ వచ్చిన కంటే జూన్ 1 నుంచి ఆ బాధ ఇంకా పెరిగిపోయింది. ఒక్కడనే ఉండాలి, అసలు జాబ్ చేయగలనా, ఎందుకు ఆ జాబ్ నాకు, అదేదో ఇక్కడే ఏదో ఒకటి ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు అన్న తలంపులో నాకు ఇంకా బాధ పెరిగిపోయింది. ఆ రోజు వెళ్ళే ముందు అయ్యగారితో మాట్లాడాను, అయ్యగారు ఇలా ఉంటుందని అని చెప్పాను. అయ్యగారు ఆ రోజు నాకు మాట్లాడకపోతే అసలు నాకు ఏమయ్యేదో కూడా తెలియదు, అసలు ముందు నేను ఈ సన్నిధిలో ముందు ఇలా సాక్షిగా నిలబడతానో కూడా తెలియదు. ఈ యొక్క గొప్ప సాక్ష్యం దేవుని దీవించిన